తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మాజీ శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటరీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ బృందం రామవరం నుంచి ఎర్రిపాక వరకు రహదారిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకల్ల చినరాజప్ప మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు ఇన్ఛార్జి జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో రహదారుల పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా రామవరం ఎర్రిపాక రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఈ రోజు పరిశీలించి మరమ్మతులు చేయడం జరుగుతుంది అన్నారు. రోడ్లు బాగోలేదని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిపివ్వడం జరిగింది. పార్లమెంటు వైద్యు కార్యక్రమాలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా కాకినాడ పార్లమెంటుకి సంబంధించి నవీన్ గారి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జగ్గంపేటలో రోడ్ని ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన రోడ్డు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన రోడ్డు మరి వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇలా రోడ్డుకి మెటీరియల్ పెట్టి మేము ఆ మెటీరియల్తో ఆ ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి సంకల్పించి ఇలా ఈ పార్లమెంట్ సంబంధించి నాయకులందరూ కూడా ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరం కలిసి ఇప్పుడు ఇలా రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ చేసి ఇలా రోడ్డుని పూర్తి చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అభివృద్ధికి సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రోజు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చెప్పి అరకొరక నిధులు చేసి ఇలా తప్పించుకు తినే పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకంటే ఇలా రోడ్లు చూసాం, ఇలా ఈ 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. R&B రోడ్లు ఉన్నాయి, అలాగే ఇలా మున్సిపల్ రోడ్లు ఉన్నాయి, పంచాయతీ రోడ్లు ఉన్నాయి, జిల్లా పరిషత్ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్డుకి కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నీ కూడా సగం సగం ఆఫ్ చేసి బిల్లులు ఇవ్వక ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇలా కాంట్రాక్ట్లు కూడా వదిలిపెట్టిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్లు స్ట్రైక్ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, మాకు బిల్లులు ఇవ్వట్లేదు, మాకు పనులు రావట్లేదు, పని మేము చేయలేమని చెప్పి ఇలా కాంట్రాక్ట్లు కూడా ఎక్కడ పనిచేసే పరిస్థితి కనపట్టలేదు. కాంట్రాక్ట్లు పని చేయకపోతే రోడ్లు ఎక్కడ అవుతాయి, రోడ్లు అవ్వవు. డబ్బులు కూడా ఇలా అప్పులు పోలైపోయాడు. ఎక్కడ కూడా మరి సంక్షేమం పేరు చెప్పి డబ్బు అంతా కూడా డైవర్ట్ అయిపోయి అది చేయక రోడ్లు చేయక సంక్షేమం అభివృద్ధి చేయక ఇవాళ రోడ్లన్నీ కూడా పాడైన పరిస్థితిలో యాక్సిడెంట్లు అయిపోయి ఇలా ప్రజలు చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఎవడైనా రోడ్డు మీదకి వచ్చాడంటే ప్రతి పౌరుడు కూడా ఇలా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి, రోడ్డు మీద నల్లాపోతున్నాం, యాక్సిడెంట్ అయిపోతున్నాయి, కుదిపి ఎక్కువైపోయింది అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఇలా ఎన్నో సార్లు ఇలా మరి రోడ్ల మీద ఊడుపులు ఊడ్చి ఇలా వలలేసి చేపలు పట్టే పరిస్థితికి ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 150 కోట్ల రూపాయలు ఇలా గత పర్వతంలో శాంక్షన్ అయిన రోడ్లన్నీ కూడా వదిలిపెట్టి ఇవాళ పనిచేయకుండా తన్నపెట్టి కూర్చోవడం జరిగింది. దీని కారణం ఒకటే కారణం,
ఇందులో రూపాయి కేటాయించకపోవడం, ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం, పాత రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు చేసిన శాంక్షన్ వర్క్లు కూడా ఇలా వదిలిపెట్టేయటం, దీని ద్వారా ఇవాళ రోడ్లన్నీ కూడా పాడైపోయి ఎప్పుడు కనీసం సంక్షేమం అంటే సంక్షేమం కూడా లేదు. కానీ ఈ రాష్ట్రం మాత్రం అప్పుడు మిగిలిపోయింది. ఇలా అప్పుడు ఇచ్చే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపట్టలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కొంచెం తిరుగుతున్నాడు తప్పింది. ఏం చేద్దారు, ఈ రోడ్లు వేద్దారే, ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆలోచన కూడా ఎక్కడ కనపట్టలేదు. ఇవాళ అప్పులు లేవు, 2 సంవత్సరాలైంది, 2 సంవత్సరాలు కూడా ఇంకా జరుగుతాయని నమ్మకం కూడా కనపట్టలేదు. అందుకే మేము ఇవాళ ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పి కొంత మెటీరియల్ పెట్టి నెహ్రూ గారు తెప్పించారు, మెటీరియల్ తెప్పించారు. ఆ రోడ్డు కూడా ఇవాళ ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తట్ట మట్టి కూడా వేయకుండా అకారణంగా తయారైనటువంటి ఈ రోడ్డుల్లో కొంతలు కూర్చేటటువంటి కార్యక్రమాన్న కనీసం ప్రజలకు చేసి మన వంతు బాధ్యతని నిర్వర్తించండి అని చెప్పి ఒక ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం, దానికి అనుగుణంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొదటి రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం మర్రిపాక ఇర్రిపాక రోడ్డుని విపరీతంగా గుంటలు పడ్డాయి కాబట్టి ఆ గుంటలన్నింటినీ కూడా కూడుద్దామనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి ఆహ్వానించదగ్గటువంటి శుభ పరిణామం. వారు కూడా రేపటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ఈ గుంటలు పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రామవరం మర్రిపాక ఇరుపాక రోడ్డు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 మండలానికి లింక్ రోడ్డుగా దీన్ని భావించి ఇది జగ్గంపేట ఏలేసరానికి ఈ రోడ్డుకి 8 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం, టెండర్లు పిలిపించడం, పనులు చేయడం కూడా జరిగింది. సుమారు రమారమే 3 కోట్ల రూపాయలు పనులు చేశారు. తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల్లో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా పక్కకు పెట్టండి, కానీ ఏ ఎక్కడైనా వర్కులు 25% పనులు జరుగుంటే శాంక్షన్లో ఆ పనులను కొనసాగించండి అని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అంటే రోడ్లు గురించి పార్టీ పిలుపు మేరకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు తోలి రమారమి 4.5 కిలోమీటర్లు పూర్తి వరకు కూడా మెటీరియల్ పెట్టడం జరిగింది. దాన్ని మరమ్మతులు, పర్మనెంట్ మరమ్మతులు చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ నియోజకవర్గంలో ఏ అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా మా కార్యకర్తలు అండదండలతోటి తీసుకుంటామని ఇందాక నెహ్రూ గారు చెప్పడం జరిగింది. అలాగే మా కాకినాడ పార్లమెంట్లో రాజేపు గారి ఆధ్వర్యంలో ఏ అయితే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ తరఫున అవన్నీ కూడా అవి తీసుకుని ప్రభుత్వం దిగి వచ్చేదాకా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా విధంగా చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరి కాళ్ళే కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్వచ్ఛందంగా ఉన్న గోతులు పూర్చి సొంత డబ్బులతో గోతులు పూర్చి ఈరోజు చూపిస్తున్నారు. దీన్నైనా అర్థం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు బడ్జెట్ కేటాయించిన డబ్బు ఎక్కడ ఉంది? ఓ పక్కన చూస్తే కాంట్రాక్ట్లు పనిచేయాలంటున్నారు, బిల్లులు ఇవ్వలేదంటున్నారు. ఈ డబ్బు అంతా ఏమైపోతుందో, బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తుంది తప్ప పనులు కనపట్టలేదని చెప్పడానికి ఇంతకంత ఉదాహరణ ఏముంది? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ప్రభుత్వం ఈ రోడ్లు పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.